వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తే అక్కడ పోలీసులతో వాగ్వాదం చేసుకోవడం అండ్ చాలా వరకు వెళ్ళింది. ఈ వ్యవహారం అంతా కూడా చూసుకుంటే చాలా తీవ్రంగా ఉంది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అసలు ఎందుకు వెళ్ళింది ఈవిడ పొద్దున్నే లేచి అక్కడికి? ఎక్కడికి వెళ్ళలేదండి, వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది ఇది, లోటస్ ప్లాన్లో. ఆమె యాక్చువల్గా ఏంటంటే గత కొంతకాలం నుంచి టీఎస్పిఎస్సి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ మీద ఆమె పోరాడుతుంది. సో దాని మీద సిట్టు వేశారు. ఇప్పటికి 19 మంది దాకా అరెస్ట్ చేశారు. ఈమె ఆర్గ్యుమెంట్ ఏంటంటే సిట్ అనేది ప్రధానమైన మూల కారకులు అయిన వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, ఓన్లీ ఎవరినో వాళ్ళని వీళ్ళని తీసుకొని అరెస్టులు చూపిస్తూ ఉంది, అందుకని సిబిఐ ఎన్క్వైరీ వేయాలనేది ఆమె డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళింది ఈ విషయం మీద, సిబిఐ వెళ్ళి ఈమె కూడా ఈ పద్ధతిలో పోరాడుతుంది. సో ఇది ప్రగతి భవన్ ఆధ్వర్యంలోనే ఈ సిట్టు పనిచేస్తుంది అనేది ఆమె ప్రధానంగా ఆరోపించింది. ఈ కాంటెక్స్ట్లో ఆమె ప్రగతి భవన్ని ముట్టడించడానికి బయలుదేరింది తన బ్యాచ్తో, కానీ ఆమెని కారు ఎక్కనివ్వలేదు. ఎక్కనివ్వపోయేసరికి కాలినడకనే వెళ్తానని బయలుదేరింది. దాంతో వాళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకునేసరికి ఆమె కోపంగా వాళ్ళందరినీ విడదీసుకొని మహిళా కానిస్టేబుల్ని ముందుకు వచ్చింది. ముందుకు వస్తే, ఏంది మేడం మీరు మహిళా కానిస్టేబుల్ని అలా చేస్తున్నారని ఒక ఎస్ఐ ఆమెని దగ్గరికి ముందుకు రాబోతుంటే బాగా నెట్టేసింది. ఈ లోపల ఆమెని వెహికల్ ఇంకా వీళ్ళు కుదరదని చెప్పి గట్టిగా ఆమెను పట్టుకొని వెహికల్కి ఎక్కిస్తా ఉంటే ఒక లేడీ కానిస్టేబుల్ని చంపదెబ్బ కొట్టింది. దీంతో ఆమెని అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇది బేసిక్గా జరిగింది. ఆమె చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే నన్ను గత కొంతకాలం నుంచి అసలు ఇంట్లో నుంచే కాలు బయట పెట్టనివ్వలేదు వీళ్ళు, ఇంత దారుణమైంది, కనీసం మీరు అనేక దారుణాలు జరుగుతున్నాయి దానికి నిరసన తెలపడానికి కూడా మీరు అనుమతి ఇకపోతే హౌస్ అరెస్ట్ చేస్తే ఎలాగా అనేది ఆమె ఆక్రోశం. అంటే ఆమె కోపానికి ఒక కారణం అయితే ఆమె చెప్తుంది, ఎందుకంటే నన్ను నేను ఒక శాంతియుతంగా చట్టబద్ధంగా ఒక కార్యక్రమం చేపట్టాలనుకుంటే మీరు అసలు అలౌ చేయట్లేదు, ఇంటి నుంచే నన్ను బయటకే పంపించట్లేదు, గత కొంతకాలం నుంచి ఇదే పరిస్థితి, ఎందుకు ఇలా ఉంది అనేది ఆమె ప్రశ్నిస్తూ ఉంది. అయితే ఆమె ఆక్రోశం కరెక్టే, కానీ పబ్లిక్ సర్వెంట్ మీద చేయి చేసుకోవడం అనేది ఏ రకంగా చూసినా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీ ఇంటికి వచ్చి ఏదైనా దౌర్జన్యం చేసినా ప్రగతి భవన్కి వెళ్తే అక్కడ తప్పు, అవును, ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తే నువ్వు అడ్డుకోవడం మీ తప్పే కదా. కరెక్టే, తప్పే, కానీ దానికి ఆమె చేయి చేసుకోకూడదు. ఎందుకు చేయి చేసుకోకూడదు సార్? చేయి చేసుకోకూడదు అంటే చట్టం చెప్తుంది, నా ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎవరన్నా నాతో నా కోపం రాదా? పోలీసు లేకపోతే కోపం రాకూడదు. ఎందుకు కోపం వస్తే మీరు ధర్నా చేయండి, నిరాహార దీక్ష చేయండి. ఓకే, ఎందుకంటే చట్టము ఐపీసీ 353 అనే ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ కింద తమ డ్యూటీ చేసే పోలీసులు కానీ ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ పోలీస్ ఎనీ పబ్లిక్ సర్వెంటు వాళ్ళ డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుకున్నా వాళ్ళ మీద చేయి చేసుకున్నా మీకు మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, లేదా ఫైన్ వేసే అవకాశం ఉంది, లేదా ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ రెండు కూడా పడే అవకాశం ఉంది. సో ఈమె ఇప్పుడు మీరు మామూలుగా మోరల్ యాంగిల్లో మాట్లాడుతున్నారు, మా ఇంటికి వచ్చి నన్ను అడ్డుకుంటే నాకు బయటికి పోనేకుండా కోపం రాదా అని. ఇది ఏంటంటే వీళ్ళ వెర్షన్ ఏముంటుందంటే ప్రభుత్వ వెర్షన్, ఆమె బయటకు వచ్చి ప్రగతి భవన్ ముట్టడిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తుంది, శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది, కాబట్టి ఆమెను అక్కడ ఆపుతామని వీళ్ళు అంటారు అనమాట. సో అందుకని ఏదేమైనా ఆమె ఆక్రోశం కరెక్టే, ఎందుకంటే శాంతియుతంగా ధర్నాలు రాస్తారోకోలు లేకపోతే నిరసనలు తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆమె ఒక ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఆమె ప్రభుత్వంలో జరిగే అవకతవకలు కావచ్చు, లేకపోతే నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇలాంటి వాటి మీద ఎప్పటి నుంచో పోరాడుతుంది, పాదయాత్రలు చేస్తుంది. సో ఆమె హక్కుకి భంగం కలిగించడం, ఆమెని రోజు హౌస్ అరెస్టులు చేయడం ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమ పార్టీ, అది కేసీఆర్ అనేకసార్లు చెప్పాడు మాది ఉద్యమ పార్టీ అని, అనేక ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. సో ఇలాగా తెలంగాణ ఉద్యమాల్ని అణచివేతకు వ్యతిరేకంగా కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈమె కాదు అందరూ కూడా ఆరోపిస్తుండేది కేసీఆర్ మీద, కనీసం నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కుని కూడా కేసీఆర్ కాలు రాస్తున్నాడని. ధర్నా చౌక్ను కూడా బిగినింగ్లో ఆయన తీసేసి దానికోసం ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది నిజానికి.
అంటే ఒక ధర్నా చేయడానికి కానీ ఒక సింపుల్ నిరసన తెలియజేయడానికి కూడా ఒప్పుకోకపోతే ఎలాగనేది ప్రశ్న. అయితే ఇప్పుడు ఆమెకి శిక్ష పడే అవకాశం ఉందా లేదని చర్చిస్తున్నారు. ఎందుకంటే మహిళా కానిస్టేబుల్ మీద ఆమె చంపదెబ్బ కొట్టడం ఆవేశంలో విజువల్స్ కూడా ఉన్నాయి. విజువల్స్ ఉన్నాయి. సో అప్పుడు కేసు పెట్టే అవకాశం ఉంది. అంటే ఎస్ఐ నన్న చేత్తో దొబ్బింది, ఇట్లా తోసింది, కానీ ఆ అమ్మాయిని కొట్టింది, అమ్మాయి ఇట్లా తడుముకుంటుంది. సో దాంతో మరి ఆ మీద కేసు పెట్టే అవకాశం ఉంది. కేసు పెట్టి 24 అవర్స్ లోపల మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోవాలి. తీసుకెళ్తే ఆమెకి సెక్షన్ 353 ఐపీసీ ప్రకారం 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం. బట్ ఇట్ ఈస్ బెయిలబుల్, నాన్ కాగ్నిజబుల్, బెయిలబుల్ అఫెన్స్. సో బెయిల్ అయితే వస్తుంది, కానీ ప్రూవ్ అయితే శిక్ష పడే అవకాశం ఉంది. ఇట్లా ఎలక్షన్ టైం కాబట్టి చచ్చిన బెయిల్ ఇవ్వరు, బయటికి రానివ్వరు. వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికింది లోపల వేయడానికి. బెయిలబుల్, అది బెయిల్ ఇవ్వచ్చు అన్నమాట. బెయిల్ ఇవ్వకూడదు అనేది ఏం లేదు. ఓకే, సో బెయిలబుల్ అఫెన్సే, బట్ ప్రూవ్ అయితే శిక్ష పడే అవకాశం ఉంది 2 ఏళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత పోలీస్ స్టేషన్కి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది, విజయమ్మ. ఆమె కూడా చేసుకుందని వార్తలు వచ్చాయి. బట్ విజువల్ చూస్తే ఆమెను ఏంటంటే అందరూ కలిసి నొక్కేస్తున్నారు, ఆమె చెప్తుంది టీవీ వీడియోకి. నన్ను అందరూ కలిసి నొక్కేసి తోసేస్తా ఉంటే నాకు ఇంకా నేను ఆటోమేటిక్గా కోపం వస్తుంది కదా ఎవరికైనా. అలాగా చేశాను తప్ప నాకేం వాళ్ళ మీద ఏముంటుంది. నేను మా పాపను చూసి వెళ్తానని చెప్పాను, అంతకంటే ఏం లేదు. నేను వచ్చిన దానికి లేదు, నువ్వు కారులో ఎక్కువ కారులోకి ఎక్కతానని చెప్తావునని అయినా కూడా వాళ్ళు దుబ్బేస్తున్నారు, మొత్తం నా ఎక్కడెక్కడో తాకి ఇది చేస్తున్నారు, దాంతో కోపం వచ్చింది నాకు అని చెప్పింది ఆమె. సో అసభ్యంగా తాకారు అని కూడా చెప్తుంది ఇప్పుడు. రేపు ఆమెదైతే ఎందుకంటే ఆమె వాంటెడ్లీ కొట్టినట్టుగా కనబడలేదు, ఆ ఘర్షణలో జరిగింది అది. ఏదేమైనా ఆమెకి చూసే హక్కు ఉంటుంది కదా, కూతుర్ని పోలీస్ స్టేషన్లో వెళ్ళి పెట్టారు, వెళ్ళి చూసే హక్కు అనేది ఉంటుంది. అది కూడా లేకపోవడం అంటే ఘోరమే కదా పరిస్థితి. మేబీ ఈ రకంగా వాళ్ళు కొట్టకపోతే ఇది నీసే కాకపోవచ్చు. ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక వ్యవహారాలు బయటకు వస్తాయన్నమాట. ఒకవేళ రేపు శిక్ష పడినా పడకపోయినా ఆమె చేసింది లీగల్గా తప్పవచ్చు, కానీ మోరల్ యాంగిల్లో చూసుకున్నప్పుడు చాలామంది ఇది మనం ఎందుకు చేయలేకపోయినాం అనుకునే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణలో. మనం సైలెంట్గా ఉంటున్నాం ఎందుకంటే చాలాసార్లు కోదండరామారెడ్డి లాంటి వాళ్ళని కూడా, ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు, అలాంటి వాళ్ళని కూడా చాలా అమానుషంగా తీసుకెళ్ళి ఫోర్స్ఫుల్గా ఇంట్లో అరెస్టులు చేసి ఆయన అనేక సార్లు అరెస్టులు చేసి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు షర్ముల చేసింది కరెక్ట్గానే ఉంటుంది. బట్ లీగల్గా వెళ్ళినప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ని కొట్టడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఆమెకి శిక్ష పడే అవకాశం కూడా ఉంది. మోరల్గా అయితే నాకైతే ఏం తప్పనిపించలేదు. మోరల్గా అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళు ఇప్పుడు మహిళా కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు పై అధికారులు చెప్పింది మహిళైనా ఎక్కడో ఎక్కడ చేతిలో అది ఏమి విషయంలో విజయలక్ష్మి ఇవిడికైనా ఇన్ కేసు ఆమె చెప్పుకుంటే అవును ఎక్కడ పడితే అక్కడ చేతిలేసి తోసేసారు నాకు అదైతే చేశారు. ఆమెను గట్టిగా లాగి చేస్తున్నారు. ఆమె ఇంట్లో నుంచి బయటికి నడిచి వస్తేనే అలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది.